హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మన ఇంటి ఛానల్. ఏదైనా అకేషన్స్ అప్పుడైనా కానీ, సండే కానీ, ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ మనము స్పెషల్స్ చేస్తూ ఉంటాము కదా, దానికోసం చికెన్ బిర్యానీ ఈ విధంగా చేసుకోవాలి. దానికోసం ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, పుదీనా తీసుకోవాలి. పుదీనాని, ఉల్లిపాయలను మనము పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్ చికెన్కి కలుపుకోవడానికి ముందుగా మనం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్లో వీటన్నింటిని తీసి పేస్ట్ లాగా చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, పుదీనా, ఉల్లిపాయలు, కొబ్బరి పొడిని కూడా తీసుకోవాలి, ఎందుకంటే చికెన్లో వేయడానికి. ఇలా చికెన్, 1 కేజీ చికెన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల కారము, కొబ్బరి పొడి, గ్రైండ్ చేసిన పొడి, ఇది ఉల్లిపాయలు, పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పుదీనా ఆకులను కూడా శుభ్రంగా కడుక్కొని దీంట్లో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా కలుపుకోవాలి. పెరుగు ఎందుకు కలపాలి అంటే చికెన్ ముక్కలు డ్రై కాకుండా ఉంటాయి, దానికోసం పెరుగు కలుపుకోవాలి. అలాగే పసుపును కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా మ్యారినేట్ చేసిన తర్వాత 1 అవర్ పక్కకు ఉంచుకోవాలి. తర్వాత ఒక పాత్రలో ఆయిల్ వేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలను ఆయిల్లో వేయించుకోవాలి. అన్నీ వేగిన తర్వాత పక్కకు తీసుకుని తర్వాత మసాలాలను ప్రిపేర్ చేసుకోవాలి. లవంగాలు, చెక్క, తోక మిరియాలు, సాజీరా, ఇలైచి, స్టార్ ఫ్లవర్, హోల్ గరం మసాలా, దీన్ని మనం దంచుకోవాలి, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ముందుగా వేసిన కొబ్బరి పొడి, ఇది కొబ్బరి, ఇలా మనం మసాలాలన్నింటినీ సన్నని పౌడర్ లాగా దంచుకోవాలి. మసాలా ఎక్కువగానే దంచుకోవాలి రైస్లోకి, కర్రీలో. రైస్ తీసుకోవాలి, బాస్మతి రైస్, దాంట్లో కూడా చిట్టి ముత్యాలు అని ఉంటాయి, అవి కూడా ఫ్లేవర్ బాగుంటాయి, అవి కూడా వేసుకోవచ్చు. 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకోవాలి. మనం రైస్ ఉడికించుకోవడానికి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని మసాలాలన్నీ వేసుకోవాలి. ఆ వాటర్లో బిర్యానీకి ఇదే స్పెషల్. మనం బగారా అయితే ఆయిల్ వేస్తాము, కానీ బిర్యానీ చేసుకోవడానికి, రైస్ ఉడికించుకోవడానికి ఇలా వాటర్ని బాయిల్ చేసుకోవాలి. దాంట్లో పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇది ఇష్టం, ఎవరు పచ్చిమిర్చి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. దాంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవచ్చు. ఆయిల్ని కూడా వేసుకోవాలి, ఎందుకంటే రైస్ అంటుకోకుండా ఉంటాయి కాబట్టి ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి వాటర్లో. ఇలా మనము ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని, బియ్యం కూడా 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత ఈ రైస్ని వాటర్ మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి దాంట్లో. ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఈ ఆయిల్లో లైట్గా ఫ్రై చేయాలి. 1-3 మినిట్స్ అలా ఫ్రై చేస్తే పచ్చిదనం అనేది ఉండదు. నేనైతే అలానే ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ రైసు ఉడుకుతూ ఉంటుంది. ఈ విధంగా 70% రైస్ ఉడికిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో చికెన్ కొన్ని ముక్కలు మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. గిన్నె మందంగా ఉంటే ఎక్కువగా వేసుకోవచ్చు. హోటల్లో అయితే వాళ్ళ గిన్నెలు వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు మొత్తం కిందనే వేస్తారు. అలా కాకుండా మనం కొన్ని ముక్కలు కింద వేసుకొని 70% ఉడికిన రైస్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి చికెన్ ముక్కల పైన. రైస్ ఉన్న స్టవ్ని ఆన్లోనే ఉంచాలి. ఉంచుతూ ఇది ఇట్ సైడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలను ఫ్రై చేసుకున్నాం కదా, రైస్ పైన ఉల్లిపాయలు, పుదీనా, కొంచెం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలి.
అలాగే నెయ్యిని, ఒక టీ స్పూన్ నెయ్యి ఒక లేయర్ పైన ఇలా నెయ్యిని కూడా వేసుకోవాలి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక లేయర్ రైస్ వేసుకోవాలి. ఈ విధంగా లేయర్ లేయర్స్లా బిర్యానీకి ఇలాగే చేస్తూ ఉంటారు. తర్వాత చికెన్ పీసెస్ వేసుకోవాలి. మనం ఇంకా పెద్ద పీసెస్ కావాలంటే కూడా, పెద్ద పీసెస్ ఎక్కువ కావాలన్నా కూడా ఎక్కువ పీసెస్ వేసుకొని ఒక లేయర్ ఇలా చికెన్ పీసెస్ వేసుకోవాలి. తర్వాత దానిపైన ఫ్రై చేసిన ఉల్లిపాయలు, పుదీనా, మసాలా కూడా వేసుకోవాలి. ప్రతి లేయర్కి మసాలా కంపల్సరీ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. జాజికాయ అంటారు కదా, ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది, బిర్యానీలో వేస్తారు. దీన్ని తురుముకొని వేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఉడుకుతున్న రైసు మరి ఇంకో లేయర్ వేసుకోవాలి. తర్వాత దానిపైన ఫైనల్గా చికెన్ ముక్కలను వేసేసుకోవాలి. మొత్తం గ్రేవీ కూడా మనం వేసేసుకోవచ్చు. వేసిన తర్వాత రైస్ మొత్తం ఒక లేయర్ లాగా వేసేసుకొని పుదీనా ఆకులు, కొత్తిమీర, ఫ్రై చేసిన ఉల్లిపాయలు, గరం మసాలా పౌడర్ అంతా వేసుకోవాలి. నెయ్యిని కూడా ఫైనల్గా వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఫుడ్ కలర్, లేదంటే కుంకుమ పువ్వుని కూడా పాలల్లో నానబెట్టి వేసుకోవచ్చు. అది కూడా కలర్ బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బిర్యానీని దానిపైన ఒక వెయిట్ పెట్టాలి. ఆవిరంతా బయటకు వెళ్ళకుండా పెట్టేసుకొని 15 మినిట్స్ ఉంచేయాలి స్టవ్ పైన. ఇలా మనకు బిర్యానీ ఇంట్లోనే ఈజీగా తయారవుతుంది. హోటల్లో అంటే మనకు అంత నీట్గా చేయరు కాబట్టి మనం ఇంట్లోనే మంచిగా శుభ్రంగా చేసుకోవచ్చు. అలాగే మా ఛానల్ని చూస్తున్నట్టయితే మరిన్ని వంటకాలను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.